1985 ప్రప్రథమంగా ఈ ప్రపంచంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఆరంభించబడింది. ఇది అన్ని కళాశాలల వలె సంఘానికి ఒక బోధ, సహవాసానికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ, దేశానికి ఒక బోధ అనే తప్పుడు బోధల నుండి ఒక ప్రత్యేకమైన బోధ, బైబిల్ బోధ ప్రవేశపెట్టాం. అలా ఓపెన్ యూనివర్సిటీ దేశమంతా కళాశాలలుగా విస్తరించి ఈరోజు లక్షలాది మంది యువతీ యువకులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాలో చదువుకున్నారు, పట్టభద్రులయ్యారు. దేశంలో తలమానికగా ఉన్న తెలంగాణ రాయలసీమ, మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాలలోని పిల్లలు అన్ని కళాశాలల కంటే, విశాఖపట్నంలో ఉన్న ఈ కళాశాల కంటే ఉన్నతంగా దేవుని వాక్యాన్ని అభ్యసించి నిస్వార్థంగా యవన బిడ్డలు దేవుని కొరకు సేవ సాగిస్తూ ఉన్నారని, అన్ని కళాశాలల కంటే ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు వరంగల్ జిల్లాలో ఉన్నారని, 20వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకి వరంగల్ పట్టణానికి వచ్చినటువంటి పిల్లలను బట్టి మనం చెప్పగలం. అయితే సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు దేవుని సేవలో ఉన్నతంగా ఉన్నటువంటి ఈ పిల్లలు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ జిల్లాలలో విస్తృతంగా పర్యటించి సదస్సులను, బైబిల్ సదస్సులను ఏర్పాటు చేసి ఎంతోమంది యువతీ యువకులను దేవుని సేవలో నడిపిస్తున్న ఈ తరుణంలో వరంగల్లో కళాశాల ఆరంభమై మొదటి సంవత్సరాన్ని సెప్టెంబర్ 22, 2002 సంవత్సరంలో వార్షికోత్సవాన్ని చేసుకుని 2003 ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తిరిగి సెప్టెంబర్ 22 జ్ఞాపకం చేసుకోవాలన్న ఆశతో పరిసర పట్టణాలు, గ్రామాలు తిరుగుతున్నప్పుడు 19 సెప్టెంబర్ 10 గంటలకు ఒక భయంకరమైన లేక ఒక ఘోర ప్రమాదానికి మన పిల్లలు బలయ్యారు. జగన్ అనే అబ్బాయి ఇల్లందు పట్టణానికి చెందినవాడుగా స్పాట్లో చనిపోయిన వ్యక్తులలో మొదటివాడు. తరువాత హాస్పిటల్లో రవి, ఆ తరువాత క్షతగాత్రుల్లో ఉపేంద్ర డోర్నకల్ చనిపోయిన వాళ్ళు ఇల్లందు. వరంగల్కి ఆణిముత్యం లాంటి సునీల్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ రాయలసీమ,
సునీల్ కుమార్ ఆయన కుడి చెయ్యి తెగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలోని పిల్లలు భయకంపితులై దేవుని సేవ చేస్తున్న మాకు చావులేంటి, ప్రాణాపాయములేంటి, ఈ ప్రమాదాలేంటి అని నిరాశ నిస్పృహలతో కరత చెందుతున్న ఈ సమయంలో వారిని ఉద్దేశించి ఈ ప్రత్యేకమైన క్యాసెట్ మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని నమ్ముకుంటే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందా? సేవ చేస్తే దేవుని దూతలు కాపాడరా? మరి వారి దూతలు దేవుని సముఖం ముందుండి నిత్యము దేవుని ముఖం చూస్తూ భూమి మీద తన పిల్లలను కాపాడాలి కదండి దేవదూతలు. రక్షణ యొక్క స్వాస్థ్యము పొందబోయే వారికి పైచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని, దేవుని కుమారులకు కోట్లాది మంది దేవదూతలు వారిని కాపాడవలసిన బాధ్యతలు చేపట్టినప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులతో ఆశపడుచున్నది అని వ్రాయబడినప్పుడు మేము దేవుని సేవ చేయటం, దేవుని కొరకు మేము ప్రయాసపడటం, ఒకవేళ మేము చేస్తున్నది దేవుని సేవేనా? ఇలాంటి ప్రమాదకరమైన చావులు, కాళ్ళు చేతులు తెగిపోయే దుస్థితి, దేవుని సేవకులమైన మేము ఇలాంటి ప్రమాదానికి గురి కావటం, మేము ప్రకటించే సువార్త ఏమైనా దేవునికి భిన్నమైనదా? యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకై ఆనాడు వారికి సంభవించాయి అని ఇశ్రాయేలుల విషయమైన సందర్భాన్ని పౌలు గుర్తు చేశాడు. మరి మా చావుకు కారణమేంటి, మా ప్రమాదానికి కారణమేంటి, బైబిల్ ఏమనుకుంటుంది, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మీరు వెంటనే చెప్పకపోతే మేమంతా ఆందోళనలోకి వెళ్ళిపోవాలి, లేదా మేము చెప్పుతున్నది తప్పని ఒప్పుకోవాలి. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల పట్టణాలలో ఉన్నటువంటి సంఘ కాపరులు, భక్తులు అనుకునే వాళ్ళు మా మీద ఏమంటున్నారు అంటే, వాళ్ళు కాని బోధ బోధించినందుకే దేవుడు వారికి శిక్ష విధించాడు అని చెప్పుకుంటున్నారు. డాడీ, మరి మాకు నెమ్మది లేదు, దేవుడు ఏమనుకున్నాడు, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, మేము చేసింది తప్పారైట, మాకు వివరణ కావాలి అని అన్నప్పుడు బైబిల్ నుంచి లోతైన ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. సమాజం ఒకడికి డబ్బు వస్తే, ఒకడు ఇల్లు కట్టుకుంటే, ఒకడు వాడి కొడుకు అమెరికాలో సెటిల్ అయితే, ఒకరి పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో అధిక జీతాలు పొందుతుంటే దేవుని ఆశీర్వాదాలు అని చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో. పొలాలు, ఇళ్ళు, డబ్బు, ఇవన్నీ ఆశీర్వాదాలు, దేవుడు ప్రేమించి వాళ్ళకిచ్చిన ఆస్తులు, దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు వీరే అనుకున్న ఈ రోజుల్లో, మరి దేవుని సేవ చేస్తున్నామనుకుని మరణించిన వారు
వాళ్ళనేమనుకోవాలి, కటిక దారిద్ర్యంలో, లేమిలో, కష్టాలలో, బాధలలో, శోధనలలో ఉన్నప్పుడు లోకంలో సుఖంగా బ్రతికిన వాళ్ళు దేవునికి ప్రియులా, లోకంలో కష్టంగా జీవిస్తున్న మేము దేవుని పిల్లలమ్మా అనే అనుమానం మీకు రావచ్చు. సహజంగా లోకంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో యేసు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. లోకసువార్త ఒకసారి మీకు ఇది జ్ఞాపకం చేశాను, 13వ అధ్యాయం లూకాసువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5 వచనాల వరకు ప్రమాదంలో చనిపోయిన వారిని గూర్చి యేసుక్రీస్తు అంటున్న మాటలు. ఒక ప్రమాదం, రోమా ప్రభుత్వం గలిలీలోను కొందరిని వాళ్ల బలులతో పాటు మనుషులను కూడా చంపించారు. 2వ ప్రమాదం యెరూషలేములో జరిగింది. సిలోయమనే ఒక గోపురం ఉండేది, ఒకరోజు ఆ గోపురం కూలిపోయింది. ఆ కూలిపోయినప్పుడు 18 మంది అప్పుడే ఆ గోపురం కింద కూర్చున్నారు. ఆ 18 మంది కూలిపోయిన గోపురం కింద పడి చచ్చిపోయారు. రోమీలు వాళ్ళ బలులతో, జంతు బలులతో మనుషులను, గలలీలను కూడా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ నమ్ముకున్న దేవతలకు బలి అర్పించేశారు ఆ సంవత్సరం. అలా జంతువులు బలులతో కలిసిపోయిన మనుషులు వాళ్లే ఎందుకు బలర్పించబడాలి? వాళ్ళనే ఎందుకు పట్టుకుని చంపేయాలి? మిగిలిన గలిలీలు ఉన్నారు కదా, మరి వాళ్ళెందుకు తప్పించబడ్డారు, వీళ్ళెందుకు బలైపోయారు అని ఆలోచిస్తే ఈ సందర్భం యేసుప్రభు దగ్గరికి వస్తాయని ఏమంటున్నాడు 2వ వచనం 13వ అధ్యాయం లూకాసువార్త. ఆయన వారితో ఇట్లే, నేను గలిలీయ, గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నారు. బతుకున్నోళ్ళు అనుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళే పాపాత్ములు అనుకున్నారు. కాని యేసు అంటున్నాడు, చనిపోయిన వాడు పాపాత్ముడు కాడు, బతుకున్న మీరే వారి కంటే పాపాత్ములు అన్నాడు. సహజంగా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో, వాడి పాపం పండిపోయిందిరా అంటారు. అలా అనడం తప్పు. ఎందుకంటే కింద మరొక ఇన్సిడెంట్ యేసుప్రభు వారు చెప్పారు 4వ వచనంలో. సిలోయమనే గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? ఆ 18 మంది అక్కడికి వెళ్ళడం, గోపురం పడ్డం, చనిపోవటం, వాళ్ళు యెరూషలేములో ఉన్న వారందరికంటే పాపాత్ములను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఆ 18 మంది బతుకున్న యెరూషలేములో ఉన్న వారందరికంటే పర్వాలేదు, మంచోళ్లే, కానీ చనిపోయిన, యాక్సిడెంట్లో చనిపోయిన 18 మంది కంటే యెరూషలేములో ఉన్నవారు మాత్రం మంచివాళ్ళు కారు అన్నాడు బ్రతుకున్నవాళ్ళు. అర్థమైందండి? గుడ్. మరొక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. మరి దేవదూతలు దేవుని పిల్లలకు సహాయపడినప్పుడు బైబిల్లో సాతాన్ అంటుంది యేసుప్రభు దగ్గరకు వచ్చి, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అన్నదా? అన్నది. లూకాసువార్త 4వ అధ్యాయంలో గాని, మత్తయిసువార్త 4వ అధ్యాయంలో గాని యేసుప్రభును శోధించటానికి వచ్చినటువంటి అపవాది యేసుప్రభుతో అంటుంది, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు
ఆజ్ఞాపించును. ఒక 4వ అధ్యాయం పది, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది. భక్తుల పాదాలు భక్తుల పాదాలకు రాళ్ళు తగలవట, అలా తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అని బైబిల్లో రాయబడింది కదయ్యా. మరి సువార్త చేయు వారి పాదములు సుందరములైనవని దేవుడు అన్నాడు గనుక, సుందరములైన మా పాదాలు తెగిపోయాయి, మా చేతులు తెగిపోయాయి, మరి దేవదూతలు మమ్మల్ని కాపాడవా? మరి యేసు చెప్పిన మాట తప్ప, లేకపోతే అపవాది వ్రాయబడినది చెప్పింది గనక ధర్మశాస్త్రంలో, అది అన్నమాటలో ఏమైనా అబద్ధం ఉందా అని వాళ్ళు అనుమానిస్తున్నారు. నిజమే, దేవదూతలు కాపాడతాయి, ఎంతవరకు కాపాడతాయో అన్నది ఈ ప్రపంచానికి తెలియదు, మీకు కూడా తెలియదు. ఇప్పటి వరకు దేవదూతలు కాపాడతాయి అనుకుంటున్నారే, కానీ ఎంతవరకు కాపాడుతాయి అన్నది ఈ సమాజానికి, క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాదు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసుప్రభు వారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఆయన అనుభవింపబోయే శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 41వ వచనం నుంచి, శిష్యుల యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళలోని, 22 లూకాసు వార్త 41 నుండి, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళలోని యేసుక్రీస్తు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగింపుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించాను. యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నేను శిలువ మరణం ఎక్కబోతున్నాను, అది చాలా భయంకరమైనది, అది చాలా క్రూరమైనది, అది ఒక యాక్సిడెంట్ ప్రమాదం మాత్రమే కాదు, నీచాతి నీచంగా ఒక మంచివాణ్ణి చంపేసే దినం అది, క్రూరంగా దేవుని కుమారుణ్ణి బలి చేసే దినం అది. ఆయన చావును గురించి భయపడుతూ ఆయన ఏమంటున్నారు అంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించాను. అప్పుడు ఎప్పుడైతే ఆడ ప్రార్థన చేశాడో యేసుక్రీస్తు, పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచాను. అమ్మయ్యా, అంటే దేవదూతలు వచ్చి కాపాడుతాయి అని అర్థమైంది. ఎంతవరకు కాపాడుతాయి, ఎంతవరకు దేవదూత బలపరిచింది అనేది మీరు ఆ సందర్భంలో ఆలోచిస్తే ముందుకెళ్లేసరికి యేసుప్రభు సిలువేయబడ్డాడు. ఆయన సిలువ మీద మరణించినంత వరకు దేవదూతల చేత కాపాడబడ్డాడు. అది నిన్నిదే పనిగా దేవదూతలు కాపాడుకుంటూ వెళతారు అనుకుంటే నీ పొరపాటు. దేవదూతలు నిన్నిదే పనిగా కాపాడుతారు అనుకుంటే అది నీ పొరపాటు. దేవదూతలు ఎంతవరకు కాపాడుతారు అని అంటే, నీ పట్ల దేవుని ఇష్టము నెరవేర్చు సమయము వచ్చు వరకు దేవదూతలను కాపాడుతారు. దట్ ఈస్ ద పాయింట్. ఎక్కడో బైబిల్లో దేవదూతలు కాపాడతాయని చదివేసి గారు ప్రార్థన చేసినప్పుడల్లా మోకాళ్ళు వేసినప్పుడల్లా నీ దూతల కాపలా పెట్టు మేము గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటుంటారు మనోళ్ళు, మేము బస్సు ఎక్కుతున్నాం నీ దేవదూతల కాపలా పెట్టు అంటారు, మేము ప్రయాణం చేస్తున్నాం నీ దేవదూతల కాపలా పెట్టు అంటారు. దేవుని పిల్లలకు అందరికీ కాదు ఇది, దేవుని పిల్లలకు దేవుని చిత్తము నెరవేర్చు వరకు దేవదూతల ఆదరణ మీకుంటుంది తప్ప, మీ జీవితం
దేవునికి అర్పణ కావాలి అనుకునే సమయం వచ్చినప్పటికీ దేవదూతల ప్రమేయం ఉండదు, తప్పుకుంటాయి. ఒకవేళ దేవదూతలు గెత్సెమనే వనంలో యేసుక్రీస్తును బలపరిచినది శిలువ మీద నుంచి కూడా యేసుప్రభును తప్పించేసింది అనుకోండి, అప్పుడు దేవుని ఇష్టం నెరవేరినట్ట, లోకానికి రక్షణ వచ్చినట్ట, యేసు రాక లోకానికి అవసరమైనట్ట. ఎన్ని ప్రశ్నలు వచ్చాయి చూడండి. యేసు శిలువలో మరణించటం దేవుని ఇష్టం. నీవు మరణించటం దేవుని ఇష్టమైనప్పుడు, నీవు మరణించటం దేవుని ఇష్టమైన ఈ పనిని దేవదూతలు ఆటంకపరచటానికి ఎన్ని గుండెలు కావాలి వాటికి? దేవుని ఇష్టాన్ని దేవదూతలు వ్యతిరేకించటానికి వీల్లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. యోహాను సువార్త, మత్తయి సువార్తలో అపోస్తుల కార్యములు, క్షమించండి, అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయంలో స్టెఫన్ చచ్చిపోతాడు, మీ అందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫన్ మరణిస్తాడు. చివరికి వచ్చేసరికి స్టెఫను మరణం కనబడుతుంది 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయం ఆరంభానికి ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. సంఘం అంటే క్రైస్తవులకు, దేవుని పిల్లలకు, దేవునికి దేవుని ప్రియమైన పిల్లలకు. మర్చిపోకండి, మాకు ఏ శ్రమ లేదండి దేవుని దయ వలన అని అంటే అది మంచి మాట కాదు. నువ్వు క్రైస్తవురాలువి కాదు, క్రైస్తవుడివి కాదు. మాకు ఏ శ్రమ లేదండి, మేమంతా ఆనందంగా ఉన్నామంటే నువ్వు క్రైస్తవుడు కాదు. సంఘమునకు హింస, అది ప్రారంభకాలమున ఆరంభమైనది. క్రైస్తవునికి హింస యేసు తరువాత క్రీస్తు శకం 33లో ఆరంభమైన ప్రారంభ సంఘానికి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు గతించిన సమాజంలో సంఘములోని క్రైస్తవులకు మహాహింసలు జరగాలి. ఒకవేళ జరగలేదనుకోండి, వాళ్ళు క్రైస్తవులు కారు, అది సంఘం కాదు. మీరు రాసుకోండి, మాకేటండి గోపురాలు కట్టుకున్నాం, పెద్ద అందమైన దేవాలయాలు కట్టుకున్నాం, మేమంతా హ్యాపీగా ఉన్నామండి అని నువ్వు అనుకుంటే అది మంచి మాట కాదు. నీకు శ్రమ లేదు అంటే నువ్వు దొంగవి అని అర్థం. నీకు బాధలు లేవు అంటే నువ్వు దొంగ క్రైస్తవుడు అని అర్థం. నీకు కష్టాలు లేవు అంటే నువ్వు మోసం చేస్తున్నావు అని అర్థం. ఎందుకంటే సంఘములో హింస, హింస కలిగిందని ఊరుకున్నారా? బాధలు వచ్చాయని ఊరుకున్నారా? సంఘం అని ఆలోచిస్తే అపోస్తలులు తప్ప, మొదట వచ్చిన 8వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు, అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. 4వ వచనం, చెదరిపోయిన వారు దాక్కోలేదు, చెదరిపోయిన వారు నోరు మూసుకోలేదు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారం చేసిరి. మనకేదైనా సమస్య వచ్చిందనుకోండి గుడి మానేస్తాం, అవునా? ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చిందనుకోండి గుడి మానేస్తాం. చూడు, చాలా మంది భక్తులు రాలేదు. ఎందుకు రాలేదు? ఏదో కారణాలు చెప్తారు, రోగాలు, దరిద్రాలు, చెత్త చెదారం. వీళ్ళు క్రైస్తవులా దొంగలా? ఒకటో రకమైన మోసపూరితమైన దొంగలు గుడికి రాని వాళ్ళు, మర్చిపోకండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చే శ్రమే తీసుకోలేని వీళ్ళు
దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి రాలేని వీళ్ళు క్రైస్తవులు అనిపించుకునే యోగ్యత లేదు వాళ్ళకి. ఏమనుంది చూడండి, చదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారం చేసిరి. 9వ అధ్యాయం ప్రారంభం. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. శిష్యులను బెదిరించటం, హత్య చేయటం, దేవుని పిల్లలకి ఎన్ని సమస్యలు వచ్చాయో చూడండి. 12వ అధ్యాయం దాదాపు మొదటి వచనం. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని. సంఘానికి బాధ లేదనుకోండి, అది సంఘమే కాదు. భోజనాలు వండుకోవాలి, తినాలి, యానివర్సరీ అటు వండుకు తింటమే. సంఘానికి బాధలు లేవు. సంఘానికి బాధలు లేవు. సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించాను. చూడండి, అపోస్తలు 12 మందిలో జెబెదయి కుమారుల్లో ఒకడు యాకోబు. ఏం చేశాడట? యేసుక్రీస్తు రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడే మహావిప్లవం ప్రారంభమైంది యేసుక్రీస్తు మరణం తరువాత. ఆయన మరణంతో కొత్త ఊపు అందుకుంది సంఘం. స్టెఫను మరణించిన, స్టెఫను రాళ్లతో కొట్టి చంపిన, సంఘం చెదిరిపోయి తన పని మానలేదు, తన పని ఆరంభించింది. ఈ అవకాశాన్ని అదనుగా తీసుకున్న హేరోదు జెబెదయి కుమారుల్లో ఒకడైన యోహాను యాకోబు. ప్రకటన గ్రంథాన్ని రాశాడే ఆ యోహానుకు సహోదరుడే యాకోబు. ఒకనాడు తల్లి ఇద్దరు అన్నదమ్ముల్ని, ఇద్దరు కొడుకుల్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, నీ కుడి పక్కన ఒకడిని, నీ ఎడం పక్కన ఒకడిని, నా పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకోని అడిగింది ఈ యాకోబు గురించే. ఆ యాకోబుని కత్తితో నరికేశాడు హేరోదు. ఇలా నరికేస్తే వీళ్ళు సేవ మానేస్తారు, యేసుప్రభును ప్రకటించరు, దేవుని జ్ఞానాన్ని వీళ్ళు చెప్పరు అని వాడు ఆలోచించి కుట్ర పన్ని, యూదులకు ఇష్టమైన కార్యమని, యూదులు అప్పటికే విరోధులుగా ఉన్నారు. ఈరోజు దొంగ కాపరులు, దొంగ సేవకులు, బైబిల్ తెలియని వారు మన పిల్లలకు ఎలాగైతే విరోధులుగా ఉన్నారు, ఆ రోజు స్వజాతైన యూదులే యేసు బోధలను అంగీకరించని వారుగా విరోధులుగా ఉన్నారు దేవుని సేవకులకి. యూదులను తన పక్కకు తెచ్చుకొని యూదులకు ఇష్టమైన కార్యమని అదను చూసి యాకోబును కత్తితో నరికించేశాడు. అయితే యాకోబు ఇంత క్రూరంగా చంపబడటానికి కారణం భక్తుడు కాడని మీరు అంటారా? కత్తితో అందుకేనండి నరికేశాడు హేరోదని అంటారా? అందుకేనండి ఇంత నీచంగా చచ్చిపోయాడని అంటారా? తప్పు. యాకోబు ఖడ్గముతో మరణించాలి అన్నది దేవుని ఇష్టమైతే, యాకోబు చావు ఆ రకంగా ఉండాలని దేవునికి ఇష్టమైతే, ఈ ప్రపంచంలో ఏ శక్తిదో వారిని ఆపలేదు. నెక్స్ట్ ఇన్సిడెంట్ చూడండి, కంటిన్యూ చదవండి. 3వ వచనం, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. అది పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతని కావలించుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను. పేతురు చెరసాలలో ఉంచబడు, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను.
హేరోదు అతను వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసార కాచుకొని చుండ్రు. ఇదిగో ప్రభువుదు తన దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించిన దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంపి సంకెళ్ల తన చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీ నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనను. అతడు అలాగు చేసిన తరువాత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పను. అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచను. మొదటి కావల్ని రెండవ కావలను దాటి పట్టణమునకు పో ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. యాకోబును కత్తితో నరికించిన దేవుడు అనుకుందాం కాసేపు అలాగే. యాకోబును కత్తితో నరికించిన దేవుడు పేతురుని ఎందుకు విడుదల చేశాడు అన్నది ప్రశ్న. అంతేనా? యాకోబునేమో అదే హేరోదు చెరసాలలో ఉంచితే అలా దూతను పంపించి తప్పించవలసినటువంటి ఈ దేవుడు యాకోబును ఎందుకు చంపేశాడు? యాకోబు ఉంటే ఇంకా బలంగా పనిచేసేవాళ్ళు కదా. ఒకడు తగ్గిపోయాడు మనకు మిగిలిపోతుంది అని కాకుండా ఇంకొక ఆయన ఉంటే బాగా సేవ జరిగేదే కదా. మరి అలాంటి యాకోబుని ఎందుకు అపోస్తలుల్లో ఒకడైన యాకోబు ఎందుకు కత్తి చేత చంపబడాలి అని అనుకుంటున్నారా? యాకోబు కత్తితో చంపబడాలి అన్నది దేవుని ఇష్టం. అది నీకు కష్టం కావచ్చు. నువ్వు దేవుని సేవలో చేవటం నీకు కష్టం అవ్వచ్చు, కానీ నీవు ఆయన సేవలో చేవటం ఆయనకిష్టం, అది నీకు వరం. ఇది అర్థం కాదు. ఇది చాలామందికి అర్థం కాదు. కానీ పేతురును తప్పించేశాడు. పేతురుని ఎందుకు తప్పించాడు అని మీరు ఆలోచిస్తున్నారా? పేతురు వలన చాలా కార్యక్రమాలు జరగవలసి ఉన్నది. ఒక జగన్ మరణించాడు, సునీలు మరణించలేదు. ఒక జగన్ వెంటనే మరణించాడు, సునీలకి కుడిచేయి తెగిపోయింది. జగన్ వలె సునీలు ఎందుకు మరణించలేదు అనుకుంటున్నారా? అలాగే యాకోబు వలె పేతురు ఎందుకు మరణించలేదు అనుకుంటున్నారా? అనుకుంటే పొరపడుతున్నారు మీరంతా. అలా అనుకుంటే మీరు పొరపడుతున్నారు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆలోచించుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 26:31 చూడండి. మత్తయి సువార్త 26:31 అతి చిన్న వయస్సులో అసలు ప్రపంచాన్ని అనుభవించని ఒక మహానీయుడు మన యేసుక్రీస్తు. ఈ మహావిప్లవానికి నేటి ప్రపంచంలో 2003 ఆయుష్య కలిగించింది ఆ యేసు స్వామి. ఆయనే మహానాయకుడు. మత్తయి 26:31 మీరు చూస్తే యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఇంతవరకు 1,000 భోజనాలు వడ్డించడం చూశారు. ఇంతవరకు మరణించిన వారిని లేపడం చూశారు. ఇంతవరకు పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళివ్వడం చూశారు. ఇంతవరకు నేను సముద్రం మీద నడవటం చూశారు. ఇంతవరకు నేను గాలి తుఫానుల్ని ఆపడం చూశారు. ఇంతవరకు నా మహాశక్తిని చూశారు మీరు. కానీ నేను ఒక మహా గొప్ప శక్తిమంతుడు అన్న నన్ను ఒకవేళ మీరు నన్ను వెంబడించారా? అలా వెంబడించిన మీరు ఈ రాత్రి నా విషయంలో అభ్యంతరపడతారు, ఏంటి ఇలా ఈయనకి ఇలా జరగటం ఏంటి అని, ఏంటి ఇది ఇలా జరిగింది అని. అంతేనా? యేసువారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పెడతారు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టెదను, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. యేసువారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పెడతారు, ఇంతకాలం నేను ఎన్నో మహత్కార్యాలు అద్భుతాలు చేశాను మీ ముందు,
కానీ ఈ రాత్రి ఒక సామాన్యుడుగా నేను అప్పగింపబడిపోతున్నాను. గొర్రెల కాపరిని కొట్టెదను, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. దేవుని సేవలో దేవుని వాక్యము కొరకు నాయకత్వం వహించిన ఏ సోదరి ఏ సోదరుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కొనక తప్పదని యేసు చెప్పాడు. జీవితంలో ప్రవక్త అయిన యెషయా 53:4 వ్రాయబడి ఉన్న దానిని యేసు భూమి మీదకి రాకముందు 700 పూర్వం క్రీస్తుకు ముందు పెద్ద ప్రవక్తలలో ఒకరైన యెషయా గారు చెబుతున్నారు. దీన్ని యెషయా గ్రంథము 53:4 మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. యేసుక్రీస్తు గురించిన ప్రవచనం ఇది. మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి అంటున్నాడు యెషయా. మొత్తబడతావు నీవు దేవుని సేవకుడు అయితే మొత్తబడతావు. మనం ఏంటంటాం? పాపాత్ముడు మొత్తబడతాడని మీరంటారు. అవునా? పాపాత్ముడు దుర్మార్గుడు మొత్తబడతాడని మీరు అనుకుంటున్నారు. కాదర్రా, మీరు అమాయకులు. నిజమైన దేవుని సేవకునికి అన్ని కష్టాలే. మాకే కష్టం లేదన్నా అంటే నువ్వు దొంగవు. నువ్వు కిందకి మరలా ప్రవక్త జకరియా ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 13:7 జకరియా గ్రంథం 13:7 ఖడ్గమా కత్తి అంటున్నాడు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. కత్తి ఎవరి మీద పడుతుందట? సేవకుడు మీద, దొంగవాడి మీద. ఏమండి, కారులో ఉన్నవాళ్ళంతా నిక్షేపంగా ఉన్నారండి, నాకే దెబ్బ తగిలిసింది. మీరు నమ్ముతారా? నా ఎడం పక్కనే భక్తుడున్నాడు, నా కుడి పక్కన భక్తురాలు ఉంది, నా ముందు భక్తులు ఉన్నారు, వెనక్కి సీట్లో సెంటర్లో కూర్చుని నా బుర్రే పగిలిపోవాలా? అది ముందు నుంచి గుద్దుకుని వెళ్తే కారు. అప్పుడు అనుకోవచ్చు, మేము పవిత్రులము పరిశుద్ధులము గనక కాపాడబడ్డాం, వీడు దుర్మార్గుడు గనక వీడు బుర్ర పగిలిపోయిందని. ఈ ద్రోహ ప్రపంచం, ఈ తప్పుడు బోధకులు, ఈ దరిద్రులు బోధించే బోధ చెత్తబోధ అదే కదా. వరంగల్ పట్టణంలో జరిగిన సభల్లో వరంగల్లో ఉన్న ట్రైసిటీస్ హనుమకొండ, కాజీపేట, వరంగల్, ఈ 3 పట్టణాల్లో ఉన్న దొంగ భక్తులందరినీ ఛాలెంజ్ చేశాను. ఇంకొక 5 నేను సిటీలో ఉంటాను, రమ్మని. ఒక్కడు కనబడలేదు. కానీ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో పండగ వాళ్ళకి. పిల్లలు చచ్చిపోయారు కదా యాక్సిడెంట్లో, అబ్బా భలే పని చేశాడు దేవుడని. అర్థం కాదు బైబుల్ వాళ్ళకి. ఇక్కడ ఏమంటున్నాడు జకరియా? ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను. ఎవరి మీద పడుతుంది? ముందు నాయకుడి మీద పడుతుంది. ఖడ్గమా గొర్రెల కాపరి మీదను, సునీల్ మీద పడింది చూడండి. డిప్యూటీ డైరెక్టర్, మహాజ్ఞాని, అంత హోదా అందుకే కల్పించాను ఆ కుర్రోడికి. మంచి ప్రసంగికుడు, మంచి సహృదయుడు, సాత్వికుడు. జగన్ చనిపోయాడు చూసారా, భయంకరంగా చనిపోయాడు స్పాట్లో. నిజంగా వాళ్ళ పాపకి అయ్యా మీ పేరు పెట్టండి అన్నాడు 4 క్రితం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఎంతో గౌరవం చేశాడు, మీటింగ్ పెట్టుకున్నాడు. ఈ మహాజ్ఞానాన్ని అతడు చవి చూచాడేమో, నా పేరు కావాలి. ఎంతరో అందులో అతడు ఒకడు. జగన్ చనిపోయాడనగానే అదుకులాయిపోయింది మనసంతా. వరంగల్ వచ్చాడు ఆయన,
సునీల్ చేయి తెగిపోయింది. స్పాట్లోనే ఈ ఇంతవరకు ఈ ఐదేళ్ళు ఉన్నటువంటిది ఇది కట్ అయిపోయి పడిపోయింది. దాన్ని వెంటనే తీసుకుని కవర్లో పెట్టేసి 2 గంటల వరకు ఖమ్మంలో వైద్యం చేసి 7 గంటలు ఇంచుమించు 5-6-7 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చి ఈ చేతిని ఎలాగైనా కలుపుదాం, ఈ ఈ మండని ఎలాగైనా కలిపేద్దామని ట్రై చేసిన ఈ చేతిలో ఉన్న సెల్స్ చచ్చిపోయాయి. విడిపోయింది కదా యాక్సిడెంట్లోనే, ఇక్కడికి తెగి పడిపోయింది. ఇకపోతే ఇదైనా ఉంటుందని ఆశపడితే ఇక్కడికి తీసేశారు. మంచి కవి, మంచి రాతలో నేర్పరి, నా గురించి ఎంత చక్కగా చదివాడు, వేదిక మీద రాసింది. ఖడ్గమా నా గొర్రెల కాపరు మీదను నా సహకారు మీదను పడుము, ఇది సైన్యముల గతిపతి యెహోవా వాక్కు. లోకాన్నేలే దయ్యపు వాక్కు కాదు ఇది, దయ్యం చెప్పింది కాదు ఇది. మన సంఘంలో పాప ఉంది, వాళ్ళ నాన్న అంటాడట, ఎక్కువ భక్తిగా ఉండకండి తొందరగా పోతారు అంటున్నాడట. ఏమన్నాడు కూతురుతో? ఎక్కువ భక్తిగా ఉండొద్దు తొందరగా పోతావు. అర్థమైందా? ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని, అంటే నాయకత్వం వహించిన వాణ్ణి, చూడండి మీ బైబిల్ ఉందలే, గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. వీడు పోవాలి, వీడు పోతే వీళ్ళంతా చెదిరిపోతారు. వీణ్ణి కొట్టాలి, వీణ్ణి కొడితే మిగతా వాళ్ళంతా చెదిరిపోతారు. ఈ విప్లవాన్ని చంపేసి ఆపలేరు. అందుకే ఈరోజు విప్లవాలకు ఊపిరేంటో తెలుసా? వాళ్ళ చావుతోనే వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నా హస్తము నుంచుదును, ఇది యెహోవా వాక్కు. అమ్మయ్య నాయకుడే పోతాడు, మేము బాగుంటాం అనుకుంటున్నారా మీరు? వెనకాతల సపోర్ట్ చేసిన వారిని కూడా తీసేస్తానన్నాడు. చిన్నవారి మీదను నా హస్తము నుంచేదను. రవి ఎందుకు చనిపోయాడు? ఒక ఉపేంద్ర కాలు చెయ్యి ఎందుకు దెబ్బతిన్నాయి ఆ రోజు యాక్సిడెంట్లో? వీళ్ళ పాపం పండింది, వీళ్ళు చచ్చిపోయారు అని అంటున్నారు భక్తులు. నా ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములు గతిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నా హస్తమును ఉంచుతును యెహోవా, ఇది యెహోవా వాక్కు. యోహాను సువార్త 10:11 యేసన్న మాటలు చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఎందుకంటే వాటి కొరకు నా ప్రాణం పెడతాను. నువ్వు మంచి నాయకుడువా? నువ్వు మంచి నాయకుడువా? అయితే నువ్వు ప్రాణం పెట్టాలి. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా, నా గొర్రెల మేపు, ప్రాణం పెట్టాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఎందుకు? వాటి కొరకు ప్రాణం పెడతాను. కానీ దొంగలు ఉన్నారు, వాళ్ళేం చేస్తారు? పెట్టరు, మందను వదిలి పారిపోతారు వాళ్ళు. ఇదే సందు అదే మందు పారిపోతారు, మనకెందుకులే ఈ గొడవ అని. 16 యోహాను సువార్త, యోహాను సువార్త 16:32-33
యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది. ఏడు ప్రవ్వేడు 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 తిరిగేస్తున్నారు జనం. ఎంతమంది? వేల మంది. ఎందుకు? ఎందుకు? తిండి పెడతాడు, చేపలు రెండు చేపలైనా ఇన్ని వేల చేపల కిందనే మార్చేస్తాడు, ఐదు రొట్లైనా గంపలకెత్తి మిగిలిపోయినంత చేసేయగలడు ఆయన. ఆయన దగ్గర ఉంటే మనకు ఆకలి తప్పకుండదు, టైం పాస్ అయిపోద్ది. మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఈ మాటలు ఎవరికి అర్థమయ్యాయి? ఈ మాటలు సునీలకు అర్థం కావాలి, ఆయన కుటుంబానికి అర్థం కావాలి. జగన్ విడిచి వెళ్ళిన అతని భార్యకు, అతని కుటుంబానికి అర్థం కావాలి, చనిపోయిన వారి కుటుంబాలకు అర్థం కావాలి. ఈ మాటలు దేవుని ఇష్టం నెరవేర్చి నెరవేరు, నీ జీవితంలో నెరవేరే భాగ్యం, అది వరం. దేవుని సేవలో చావు అది శాపం అనుకుంటున్నారా? కాదు, అది వరం. దేవుని సేవలో చావు శాపం కాదర్రా, వరం అది. అందుకే యేసు అంటున్నాడు, మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీరు కంగారు పడకండి. ఈ యాక్సిడెంట్ జరగడం వలన మీకు దేవుడు లేడని, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని, దేవుని చిత్తం మీ ద్వారా జరగటం లేదని, మీరు తప్పుడు బోధలు చేస్తున్నారని అమాయకులారా అనుకుంటున్నారా? మీరు మీరు ఒంటరి వారు కాదయ్యా, సాక్షాత్తు సర్వేశ్వరుడే మీ కూడా ఉన్నాడు. నీ చావు దేవుని ఇష్టం గనుక ఇంతవరకు కాపాడిన దేవదూతులు ఆ క్షణంలో తప్పుకున్నారు, ఎందుకంటే అది దేవుని ఇష్టం నెరవేర్చే గడియా. స్టెఫను రాళ్లతో కొట్టకుండా దేవదూతలు అడ్డగిస్తే స్టెఫను చరిత్ర ఈ రోజు నువ్వు చెప్పుకోగలవా? యేసు సిలువ మరణానికి వెళ్లకుండా, సిలువలో మరణించకుండా తప్పించుకుంటే సిలువను గుర్చిన వార్త నీకు ఈ రోజు తెలుస్తుందా? సిలువకు ముందు ఎన్నిసార్లు యేసును చంపాలని, కొండపేటు నుంచి తోసేసి చంపేయాలని ప్రయత్నించినప్పుడు యేసు వారికి కనపడకుండా వెళ్లిపోయాడని మాటలు రాయబడ్డాయి. ఆ రోజు కనబడకుండా వెళ్ళిపోయిన వాడు, ఆ రోజు తప్పించుకున్నవాడు ఈ రోజు ఎందుకు తప్పించుకోలేదనుకుంటున్నావా? ఆ రోజు దేవదూతల చేత విడిపింపబడిన వాడు ఈ రోజు ఎందుకు సిలువలో చనిపోవలసి వచ్చిందని అనుమానిస్తున్నావా? దేవుని ఇష్టము నెరవేర్చి గడియ వచ్చినప్పుడు దేవదూతలు తమ ధర్మాలను నెరవేర్చకూడదు. రక్షణ అను స్వాస్యం పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు అని ఈ వాక్యాన్ని ఇక్కడ నువ్వు ప్రయోగించకూడదు. నీ చావు దినానికి అది వర్తించకూడదు. ప్రసంగి 8వ అధ్యాయము, ప్రసంగి 8వ అధ్యాయము 14వ వచనం, వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, ఏమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. భక్తిహీనులలో భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. వాళ్ళకి జరిగితే వాళ్ళు మంచోళ్ళు గారని, వీళ్ళకి జరిగితే వీళ్ళకేదో ఉత్తమం అని లోకంలో ఉన్న తప్పు భావాలు నువ్వు అర్థం చేసుకోకూడదనే దేవుడు తన గ్రంథంలో రాయించాడు. 9వ అధ్యాయం ప్రసంగి
2వచనం, 9:2, సంభవించినవన్నీ అందరికి ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచి వారికిని పవిత్రులకును అపవిత్రులకును బలి అర్పించిన వారికిని బలులు అర్పింపని వారికి వానికిని గతి ఒక్కటే. మంచి వారికి ఎలాగునను పాపాత్మలకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగును ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. దేవుని సేవకెళితే వ్యానం ప్రమాదానికి గురి చచ్చిపోతే వాళ్ళు పాపాత్ములని మీరు అనుకుంటున్నారా? అది దేవుని చిత్తం కాదని మీరు అనుకుంటున్నారా? నో. దేవుని చిత్తం అది, దేవుని సంకల్పం. దేవుని సంకల్పం నెరవేరే గడియ వచ్చినప్పటికీ దేవదూతలు అనే వారు నిన్ను వేడుకొనరు, నిన్ను కాపాడరు. లూకాసు వార్త 22, లూకాసు వార్త 22:31 నుండి 33 వరకు. సీమోను సీమోను, పేతురుతో అంటున్నాడు యేసుస్వామి, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె చల్లించుటకు మిమ్మును కోరుకనెను. ఎవరు అడిగిందట దయ్యం వచ్చి? తండ్రిని అడుగుతుందట, ఒక్కసారి నాకు ఇస్తావా జల్లిస్తానంటుంది. జల్లించడం అంటే తీసేయటం. బాధలు, కష్టాలు, వేదనలు, చావు ఎవరిని కోరుకుందట వచ్చి? పేతుర్ని, అపోస్తులను కోరుకుందట. ఇంకా అప్పటికి యాకోబు కత్తితో చంపబడలేదు, ఇంకా అప్పటికి స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపలేదు, ఇంకా అప్పటికి యేసుక్రీస్తు చంపబడలేదు సిలువలో. కోరుకుంది ఎవరిని? తండ్రిని. నిన్ను తీసేయటం, నిన్ను చంపేయటం దేవుణ్ణి కోరుకుంది. మరి దేవుడు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవదూతలు పంపించాడని కూడా కాపాడమని ఏమైనా బాగుంటుందా? ఏమండి? దేవుణ్ణి కోరుకుంది. యోబుని ఒకసారి నాకు అంది, మీకు తెలుసు కదా అందరికీ. యోబు నాకు, యోబుని ఎందుకు అడిగింది? నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆ దేశంలో గొప్పవాడు అని దేవుడు పొగిడాడు కనుక ఎందుకు భక్తుడు కాడు? 5 వేళ్ళు లోనకెళ్తున్నాయి, ఆ దేశంలో అందరికంటే ఆస్తిపరుడు, బహు అధిక సంతానాన్ని కలిగిన వాడు, అన్ని సుఖాలు ఉన్నాయి, చుట్టూ నువ్వే బాడీగార్డ్లా కంచె వేశావు, మరి భక్తుడుగా ఉండడా? ఛాలెంజ్ చేసింది. అప్పుడు ఇచ్చాడు అనుమతి, వెళ్ళు, కానీ కండిషన్, ప్రాణం తీయొద్దు. అంటే ప్రాణం తీయటానికి అనుమతి ఇవ్వాలి, లేకపోతే నిన్ను చితగ కొట్టడానికైనా అనుమతి ఇవ్వాలి, నీ చెయ్యి తీయటానికైనా అనుమతి ఇవ్వాలి, నీ పీక నరకటానికైనా అనుమతి ఇవ్వాలి, నువ్వు కొల్లి కొల్లి చావటానికైనా అనుమతి ఇవ్వాలి, నువ్వు బతికి బట్ట కట్టడానికైనా అనుమతి ఇవ్వాలి. ఎవరో దేవుడు. ఎప్పుడు ఇలాంటిది జరుగుతుంది? నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతేనే. అందరికీ రాదు ఇది, అందరికీ ఛాన్స్ దొరుకుతుందా అండి? సాతాను నీ గురించి వెళ్ళి దేవుడి దగ్గర అడగగలిగిన అంత గొప్పవాడివా, గొప్పదానివా నువ్వు? దేవుడు పని పాడు చేయడానికే నీ నోరు సరిగ్గా ఉండదు, లేనిపోని పనికి మాలిన మాటలు గుడిచిపెట్టగానే మాట్లాడుతూ ఉంటావు. నీ గురించి దయ్యమే అడుగుతుంది, నువ్వు దాని పార్టీయే, నిన్ను చంపెట్టే దాని పనికి నష్టం. ఇలాంటి చీడపురి ఉండొద్దు సైన్యంలో. నీలాంటి దగల్బాజీ క్యారెక్టర్ ఉన్నదా దానికి ఉండొద్దా దాని సైన్యంలో? అందరూ నీతిమంతులే, గొప్పవాళ్లే, మంచివాళ్లే అయితే దానికి పనికిరారు వాళ్ళు. అందరూ దేవునికి ఇచ్చేవాళ్ళు అయితే ఎగ్గొట్టేవాళ్ళు ఎవరు? దాని పార్టీ.
అందరూ దేవుని కొరకు చేసేవాళ్ళైతే దొగపరి చేసేవాళ్ళు ఎవరు? దాని పార్టీని నాశనం చేయలేదు ఎప్పుడు అనుకోదు. నా పార్టీ క్షేమంగా ఉండాలి. నిజంగా దాని పార్టీ క్షేమంగా ఉందని ప్రపంచం అంతా చూడండి ఎంత క్షేమంగా ఉందో. అందరూ క్షేమంగా ఉన్నారు. రైళ్లు క్షేమంగా, విమానాలు క్షేమంగా, జనాలు క్షేమంగా, మిద్దులు మేడలు క్షేమంగా, భూములు క్షేమంగా, ఆనందంగా బతుకుతున్నారు వాళ్ళంతా. సముద్రపొడ్డు ఖాళీ ఉండదు. పనులు ఎక్కడ తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళి జనం అంతా. గాలి గాలి కావాలి, గాలి. ఏ పని లేదు వాళ్ళకి. దేవుడంటే భయమా? దేవుని కొరకు పనిచేయాలనే బాధ, నీ ఇంటిని గురించి ఆసక్తి భక్షించుచున్నదనే మాట ఏ రోజైనా చదివావా నువ్వు? ఊరు మీద ఊరవడం, ఊరేగడం, ఉన్నకాడ గట్టిగా తినడం, కావాలంటే ఎదుటివాడికి మాయ మాటలు చెప్పి దెబ్బ తీయటం, ఇదే కదా నీ జీవితాశయం. సిమను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరికను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. డాడీ అనుమతిచ్చేశాడు. యేసుప్రభు అంటున్నాడు, మరి జాగ్రత్తగా వినండి, వాట్ ఏ టాప్ ఓపెన్ సీక్రెట్. నిజంగా యేసుప్రభు ఉన్నాడు గనక ఆ సంగతి ముందే చెప్పేశాడు. నిజంగా మనకెవరైనా అలాంటి వాళ్ళు ఉండి ముందే, మీరు రేపు సువార్తకు వెళ్తున్నారు, టోటల్లో జాన్సన్ గడి పోతాడు, శామ్యుయేల్ పోతాడు అని ముందు తెలిసిపోయింది అనుకోండి, బాబు ఈ సేవకు ఒక దండం బాబు, మనం వెళ్తామండి సువార్తకి, మనం వెళ్తాం ఆ సేవకి. యేసుప్రభు అంటున్నాడు పేతురుతో, కోరుకుంది. ఈ కోరుకునేటప్పుడు నాకు తెలుసు నేనున్నాను. మా నాన్న ఓకే అన్నాడు, మిమ్మల్ని గురించి ఓకే చెప్పేశాడు, జల్లించుకో అన్నాడు, మీరు జల్లెడలోకి వెళ్ళిపోతారు. నేను మాత్రం తండ్రిని ప్రార్థించాను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నా తండ్రిని నేను అప్పుడు అడిగాను. పేతురు కొంచెం డౌట్ఫుల్ కేసు డాడీ, అంతేనా? ఆయన కొంచెం డౌట్ఫుల్ కేసు. ఆయన విశ్వాసం దెబ్బ తినకుండా మరీ ఎక్కువగా వద్దు. మరి ఎక్కువగా అంటే దెబ్బ తినేస్తారు విశ్వాసం. తల్లి తోడు, అమ్మ తోడు, యేసుప్రభు ఎవరో తెలియదు అన్నాడు. ఎప్పుడు జాగ్రత్త. నిన్ను కోరుకుంటున్నాడా సాతాను? నిన్ను కోరుకునే ఎత్తుకో ఎదిగావా నువ్వు? సాతాను నిన్ను కోరుకున్నాడు అంటే నీ చెయ్యి నరకటానికో, నీ కాళ్ళు తెగ నరకటానికో, నీ పీకి తీసేయటానికో, లేక నిన్ను కష్టాల పాలు చేసి, అవస్థల పాలు చేసి, హేళన పాలు చేసి, నవ్వుల పాలు చేసి ఈ సమాజంలోను నిలబెట్టబోతున్నాడేమో. చూడు 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 చూడు, చాలామందికి గాయమైనప్పుడు వాళ్ళు ఎంతో బాధపడి దేవుడిని మరి ఎన్నడూ వెంబరించిన వాళ్ళు. ఈ చెత్త మాటలు చెప్పుకుని తిరిగే వాళ్ళ మాటలన్నీ విని వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు అదే కదా సైతాన్ ముఖ్యోద్దేశం. దయ్యం యొక్క ముఖ్యోద్దేశం నిన్ను దేవుని సేవలో లేకుండా చేయటమే. నువ్వు దేవునికి పనికి రాకుండా ఉండాలని నిన్ను వేడుకున్నాను. పేతురు, నువ్వు అపనమ్మికలోనికి వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోయిన వాడు అపనమ్మికగానే నీ బ్రతుకును చాలించకుండా ఉండాలని నీ కొరకు వేడుకున్నాను. కనుక దేవుడు నీకు మహత్తర భాగ్యాన్ని, ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చుకోబోతున్నాడు. నువ్వు సరిచూసుకున్న తరువాత, నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను, అయితే అతడు పేతురేమంటున్నాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని యేసుతో చెప్పాను. ఏమంటున్నాడు? నీతో కూడా చెరలోనికి, నీతో కూడా మరణానికి. యేసుతో టీవీగాను బోధమా అనకు, టీవీ నీ ముఖానికి.
టీవీ ఎక్కడుంటుంది ఏసు తేలితే నీకు? అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, అన్నీ వేదనలే, అన్నీ శ్రమలే. నీతో చెరసాల, నీతో మరణం. క్రైస్తవుడా, నీకు చెరసాల, నీకు మరణం. నువ్వు నిజంగా క్రైస్తవుడువా? అయితే చెరసాల లేదా మరణం? బిన్ లాడన్ చూసి బుద్ధి తెచ్చుకోవాలండి. ఈ వేషధారులైన క్రైస్తవులు ప్రభాకరన్ పిల్లైని చూసి నేర్చుకోవాలండి. వీళ్ళు ఏమని ఏమని వాళ్ళు ఆత్మహుతి దళాలుగా వారు నమ్మిన ఆశయాల కోసం, వారు అనుకున్నవి నెరవేర్చడం కోసం, వాళ్ళు అనుకున్నవి సాధించటం కోసం ఎలాంటి తరబీది ఇచ్చారట అనుచరులకి? తమ ప్రాణాలే పోగొట్టుకునేటట్టుగా. అనేక మంది ప్రాణాలనే తీసేసేటట్టుగా. ఆత్మహుతి దళాలు ఈరోజు పాలస్తీనా, ఈరోజు ఇజ్రాయెల్, ఈరోజు అనేక దేశాల్లో కారు బాంబులు, మానవ బాంబులు పేలిపోతున్నాయి. కారణం ఆత్మహుతి దళాలు. అంటే వాళ్ళు నమ్మిన ఆశయాల కోసం వాళ్ళ ప్రాణాలే పెడుతున్నారని అర్థం. ఎలాగా ఆత్మాహుతి అయిపోతుంది, నరకానికి పోతుంది. కానీ నువ్వు ఆత్మహుతి దళంగా మారకో, శరీర ఆహుతి దళంగా మారాలి. వాళ్ళు ఆత్మహుతి దళాలు కనుక నరకానికి పోయాయి ఆత్మలు. నువ్వు శరీరాహుతి దళంగా మారిపోవాలి. నీ శరీరాన్ని దేవునికి ఆహుతి, నీ శరీరాన్ని దేవునికి ఇవ్వాలి. అలా ఇస్తే నువ్వు నిజమైన క్రీస్తు విప్లవకారుడివి. ఒకసారి నువ్వు ప్రతిజ్ఞ చేసి నీళ్లలోనికి దిగి యేసుక్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించావు అంటే కారణం, ఈరోజు నుంచి నేను యేసు కొరకు ఒక మంచి సైనికునిగా నా ప్రాణం పోయినంత వరకు పోరాడతాను అని. కానీ ఈ బోధ మనకి ఏ సంఘంలో అయినా చిన్నప్పటి నుంచి ఎవడైనా చెప్పాడా? ప్రభువు నమ్ముకో డబ్బు, ప్రభువు నమ్ముకో మేడలు, ప్రభువు నమ్ముకో విదేశీ పర్యటన, ప్రభువు నమ్ముకో ఆశీర్వాదాలు ఇవ్వట. ఎంత తప్పుడు బోధ! ప్రభువు నమ్ముకో నీకు చావు అంటే ఎవరైనా గుడిగొస్తారండి? రారు. ప్రభు నమ్ముకో నీ కష్టాలు, ప్రభు నమ్ముకో నీ ప్రాణం పోతుంది, ప్రభు నమ్ముకో నీ సర్వం, నువ్వు సర్వం నాశనం అయిపోతావు అని అంటారు ఎవరైనా? వచ్చినా వీళ్ళందరినీ సంపాదించడానికి, వీళ్ళందరికీ దెబ్బ కొట్టడానికి, వీళ్ళందరి దగ్గర పదవంతు కొట్టేయడానికి, వీళ్ళందరి దగ్గర దశంభాగం లాగాలి కదా వీడు బతకడానికి. ప్రభు నమ్ముకో మేడలు, ప్రభు నమ్ముకో నీకు పిల్లలు, ప్రభు నమ్ముకో కోర్టు గెలిచేస్తావు. ఎంత మంచి మాట! ప్రభువా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకు నువ్వు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని యేసుతో చెప్పాను. ఆమోసు 9:9 వచ్చిన చూడండి. ఆమోసు 9:9, నిన్ను కోరుకుంది సాతాను, నిన్ను సాతాను కోరుకున్నంత ఎత్తుకుని వెదిగిపోయావు. సునీల్, నిన్ను సాతాను కోరుకున్నంత ఎత్తుకు దిగావు. అంటే అంత గొప్పవాడివి, నీ మీద కక్ష కట్టింది అది. తెలంగాణ రాయలసీమ ప్రాంతాన్ని మార్చి అనేక మందిని దేవుని ఎదుగు నడిపించటం అది సహించలేకపోతుందయ్యా, అందుకే నిన్ను కోరుకుంది. నీ యాక్సిడెంట్ దురదృష్టవశాత్తు జరిగినది కాదు, ఈ బలి అకస్మాత్తుగా జరిగినది కాదు, తండ్రి చిత్తము. అది తండ్రి అభీష్టం. 1985 కారు మీద నేను పెళ్లికి వెళ్తున్నానండి. ఎప్పుడు సర్వసాధారణంగా పెళ్లిళ్ళకి పోనండి. నా కర్మ కావేళ కారు బుక్ చేశారు వాళ్ళే, కారు మీద రండి బాబు అని. అంతే కారు ఉద్దేశించి నా బుర్ర పగిలిపోయింది. అప్పటి నుంచి పెళ్లిళ్ళకి వెళ్ళడం మానేశాను. ఒకవేళ ఎవరైనా పెళ్ళిళ్ళు పెట్టుకోమంటే మీటింగ్స్ మీ ఊరో మీ ఊరు వస్తాను, అప్పుడు నీ పెళ్లి పెట్టుకో బాబు అంటాను. ఎందుకంటే దేవుని పని మీద వెళ్ళి చేస్తే స్వర్గానికైనా వెళతాం. మనం పెళ్ళిళ్ళు విందు భోజనాలకు వెళ్తున్నప్పుడు మధ్యన కుక్క చావు తెచ్చామనుకోండి,
మనకి ఏదంటే సందడి, సువార్త అంటే సందడా, భోజనాలు అంటే సందడా, ఊరి మీద ఊరేగడం అంటే సందడా, సువార్తకి వెళ్తే సందడా, ఊరి మీద ఊరేగడం అంటే పిక్నిక్ వెళ్దాం మనంతా, వెళ్దాం సువార్తగా వెళ్తే ఆ కొండల్లాంటి పిల్లలు సువార్తకు తిరిగితే రెండు జంటలు బుర్రా కేవ్స్కి వెళ్ళారు వీళ్ళు బుర్రపాడు చేసుకోవడానికి. దేవుని సేవలో చావాలి. అమోసు 9:9 నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడలో జల్లించినట్లు ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో జల్లింపబడుదురు. కోరుకున్నావా? ఈ మోసగాడిని నేను ఎంతో ట్రై చేసి వాడిని చక్కగా మోసగాడిగా నేను తయారు చేస్తే ఎవరిని? యాకోబుని. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాళ్లతో వాడు ఎలా మాయ చేయాలి, మామని ఎలా మాయ చేయాలి, బాబుని ఎలా మాయ చేయాలి, అమ్మని ఎలా మాయ చేయాలి, అలా నేర్పించాను వాడికి. యేషావుకు రావలసిన వరాలన్నీ కొట్టేయడానికి తండ్రినే మోసం చేశాడు యాకోబు. తల్లినే మాయ చేసి సపోర్టు తెచ్చుకున్నాడు. తోడబుట్టున అన్ననే మోసగించాడు వీడు. అలాంటి వాణ్ణి, అంత ప్రవీణుడిగా చేసిన వాణ్ణి పద్మనరామకి వెళ్ళి వాళ్ళ మామ దగ్గర ఉండి వాళ్ళ మామకున్న మేకలు గొర్రెలన్నీ కొట్టేశాడు. ఒక పిల్లనిస్తానన్న మామకు నలుగురిని సెట్ చేసుకున్నాడు అక్కడికి వెళ్ళి. అలాంటి వాడు, అలాంటి నావాడు, మోసగాడు యాకోబు. పేరు మారుస్తావా? ఏమని? ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే ఏంటి? దేవుని కుమారుడు. వీడు దేవుని కుమారుల, వీడి వంశం నుంచి దేవుని కుమారులు పుడతారా? వాళ్ళందరినీ చీడ పురుగులు చేసేయండి. నేను చీడ పురుగులు చేసిందా ఇశ్రాయేల్? 20 సంవత్సరాలు పైబడిన వారిలో, ఈజిప్టు నుంచి బయలుదేరిన వారిలో, 20 సంవత్సరాలు పైబడిన వారిలో ఇద్దరే వెళ్ళారు పారుతేలును ప్రవహించే దేశానికి, యెహోషువా, కాలేబు. మిగిలిన వాళ్ళందరి శవాలు అరణ్యంలో 40 సంవత్సరాలు రాలిపోయాయి. దేవుని కుమారులు వాళ్ళు. తిండి గురించి, నీళ్ల గురించి, దోసకాయల గురించి, కీరకాయల గురించి, బీరకాయల గురించి లేరుపోను గొడవ, అల్లరి గొడవ, అల్లరి. దేవుని నాయకుని మీద తిరగ, దేవునికి నాయకుడిగా ఉన్నవాణ్ణి దేవుడు నాయకునిగా నియమించిన మోషే మీద తిరుగుబాటు చేశారు, సణుగుకున్నాలు అల్లరి చేశారు, వేలక వేల మంది రాలిపోయారు. వీళ్ళంతా ఇశ్రాయేలీలు. అదే అమోస్ అంటున్నాడు, నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడలో జల్లించినట్లు ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో జల్లింపబడతారు. జల్లింపబడిన దేవుని కొరకు నిలబడగలిగావా మోషేలా? జల్లింపబడిన యెహోషువా, కాలేబులా, దేవుని కొరకు నువ్వు నిలబడగలిగావా? యోహాను 17వ అధ్యాయం సువార్త. యోహాను సువార్త 17వ అధ్యాయం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. యేసుప్రభు అంటున్నాడు, తన వారి కొరకు, తనతో సేవలో ఉన్న వారి కొరకు, తన వారి కొరకు, తనతో సేవలో ఉన్న వారి కొరకు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. యేసు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? ఎందుకండి వీళ్ళకి యేసు ప్రార్థన అవసరమా? అవసరం. అర్ధాంతరంగా ఆరిపోయే జీవితాలు ఇవి, దేవుని కొరకు రగిలిపోయే జీవితాలు ఇవి, దేవుని కొరకు మండిపోయే జీవితాలు ఇవి. క్రైస్తవులారా, దేవుని కొరకు ఆహుతి కాబోయే జీవితాలు మీవి. అందుకే మీ కొరకు ప్రార్థించుచున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. లోకములో లోకస్తులుగా బ్రతుకుతున్న వారి కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థించుచున్నాను అన్నాడు. ఏమని ప్రార్థించాడు యేసు? ఏమని ప్రార్థించాడు? వీళ్ళకి ఏమి కావాలని ప్రార్థించాడు? తండ్రిని ఏమిమ్మని ప్రార్థించాడు? 4-5 వచనాలు. ఆయన ఏం కోరుకున్నాడు? అదే ఆలకిమ్మని.
యేసు ఏమని ప్రార్థించాడు? 4:5 17 యోహాను సువార్త, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిన నాకు తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. అది నేను కోరుకున్నాను. నా తండ్రికి నేను చేసిన ప్రార్థనలోని సారమేంటో తెలుసా? పరలోక ప్రాప్తి. పరలోకం కావాలని నేను తండ్రిని ప్రార్థించాను, కనుక నా వారి కొరకు నేను ప్రార్థించే ప్రార్థనలో ఉన్న సారం వాళ్ళకు కూడా పరలోకం కావాలని. నీవు నాకు ఇచ్చిన వారు వీళ్ళంతా, వీళ్ళ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేనికి? పరలోకం కోసం. వీళ్ళకు కోట్లాది రూపాయలు ఇమ్మని కాదు, వీళ్ళకు ఆస్తులు అంతస్తులు ఇమ్మని కాదు, వీళ్ళకి అధికారాలు ఇమ్మని కాదు, వీళ్ళకి ఆరోగ్యాలు ఇమ్మని కాదు. నేను వీళ్ళ వరకు వీళ్ళ కొరకు ప్రార్థించేది పరలోకం వీళ్ళకి కావాలి. ఏది కావాలి నీకు? లోకంలో నీ జీవితం చక్కగా సాగుతుందని ప్రార్థన కాదు. నేను జాగ్రత్తగా ఉంటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను, దేవుడు నన్ను బాగా కాపాడుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావే, అది పొరపాటు మాట. 21:19 యోహాను సువార్త, పేతురు నిన్ను కోరుకుందయ్యా సాతాను అన్నాడు కదా. ఏమన్నాడు చూడండి, 21:19 పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో, అంటే చివరిగా నీ అసువులు బాసే వేళ, నీ శరీరము ముక్క ముక్కలుగా తెగిన వేళ, అది దేవుని మహిమపరిచే దినం. దేవన బాగుందండి, అంత తిరకసగా ఉన్నట్టుంది కదా మీకు. దేవుడు మిమ్మల్ని కాపాడుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న కానుక తీసుకొచ్చేస్తారు, గుడిలో మోకాలు ఉండకు, 2 రూపాయలు బలం మీద పెడతాడు, ప్రార్థన చేయమంటాడు. మీటింగ్ అయిపోగానే స్టేజ్ దగ్గర జనం కూడుకుంటారు, అందరూ తగిలేమంటాను. ఎందుకు? కొబ్బరి నుండి సీసాలు పెట్టుకుని కూర్చుంటారు వాళ్ళు బాగు చేసేయమని. వాళ్ళు వచ్చినందుకే. రోగాలు పోగొట్టుకోవడానికి, అవసరతలు తీర్చుకోవడానికి దేవుణ్ణి నమ్మేవాళ్ళు వీళ్ళంతా. పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. 2 పేతురు 1 చూడండి, 13:14-15. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నేనెట్టి మరణము పొందవలసి ఉన్నదో. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. పేతురు అన్నడీ మాట, పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దానిని సూచించి యేసు ఈ మాట చెప్పెను. ఇప్పుడు కంటిన్యూటీ చూడండి, 13 2 పేతురు 1:13-15. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. ఏ గుడారం? శరీరం. పేతురు నీ టైం అయిపోయింది నాయన, ఈ గుడారాన్ని వదిలేయి. చెయ్యైనా వదులుతాను ప్రభువా అందాక, సింగిల్ హ్యాండ్తోనైనా ఈ గుడారంలో మరొక 2 ఇయర్స్ ఇమ్మని అడుగుతారా? మనల్ని అడిగితే అడుగుతారేమో. కళ్ళు తీసిస్తే తీసి మహానుభావ, కనీసం గుడివాడిగానే ఒక 1 ఇయర్ బతికే భాగ్యం అని అడుగుతాం. పేతురుకు తెలుసు తన శరీరాన్ని వదిలే గడియలు ఆసన్నమయ్యాయని. అప్పుడేమంటున్నాడు, ఏమని ఉత్తరం రాస్తున్నాడు? యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను.
నేను బైబుల్ పట్టుకొని లేచాను అనుకోండి, కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటా, చంపేస్తాడు ఇవాళ మమ్మల్ని. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఆ భక్తులకి నా సంగతి. ఎవరిని స్పేర్ చేయను కదా, అందరినీ ఉతికేయటమే. ఎవరిని పొగట్టం అనేది ఉండదు. నువ్వు 1,00,000 ఇస్తే ఎవడికి ఇచ్చావు? నాకిచ్చావా? నువ్వు 10,000 ఇస్తే నాకిచ్చావు? బట్టలు కొనుక్కోమని, ఖర్చు పెట్టుకోమని. నీ దేవుడికి ఇచ్చావా? నా దగ్గర పూజ పెడితే ఎలాగా? నేనింత డబ్బు ఇచ్చాను, నా దగ్గర పూజ పెడితే ఎలాగా? ఎవడకు కావాలి నీ డబ్బు? నేను వాడుకోవడానికి నా ఇంటి ఖర్చులకు ఇస్తున్నావా? నేనిచ్చిన దానికంటే నువ్వు ఎక్కువ ఇస్తున్నావా? నువ్వు ఇలాంటి వాళ్ళందరికీ భయం. దేవుని కోసం బ్రతకని వాళ్ళు ఏదో డబ్బిచ్చి దుడి చేసుకుంటాం మా మొహాన్ని, ఏదో కొంత పారేసి అనుకుంటున్నావా దేవుణ్ణి? నీ శరీరమే దేవునికి ఇవ్వవా ఇవ్వాలని తెలుసుకోవాలి. నీ శరీరం మీద వచ్చిన ఇన్కమ్ వచ్చేసి నువ్వు గొప్పడు అనుకుంటున్నావా? ఈ శరీరం మీద సంపాదించిన 4 రాళ్లు దేవుని ముఖాన్ని పడేసి నువ్వేదో గొప్ప సేవ చేసేస్తావని అనుకుంటున్నావా నువ్వు? అమ్మ బాబా ఈయన ఏమనకంటే మనకు చాలా డబ్బులు ఇచ్చాడంటావా, దండం పెడతావా? ఆయన్ని తాక్కువ చేస్తాడు అలాంటి పని చేస్తే. అలాంటి డబ్బు ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకోకూడదు మనం సంగ నమస్కారం నమస్కారం ప్రెసిడెంట్ కింద ఉండనంటావా? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే కాల రాచై. జ్ఞానం అర్థమయ్యేటంత వరకు ఈరోజు నన్ను ఇలా నిలబడ్డానికి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా జల్లించేశారు నన్ను. ఏమంటున్నాడు దేవుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, పేతురు మాటలు, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని వచ్చున్నాను. రేపుట రేపాలి మిమ్మల్ని, మిమ్మల్ని రేపాలి, మీకు పిచ్చ కాపు వచ్చినట్టు చేయాలి. మీకు మీరు దేవుని కొరకు బ్రతికేటట్టుగా నవిలేయాలి. మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టాలి మీకు, లేదా మీరు వినరు. ఎలాంటి సరికిది? మామూలుగా చెబితే వినే రకాల అస్సలు వినరు. ఇంకేమన్నాడు? నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసి, లేకపోతే సుందరరావు లాంటి వాడు చదివి జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ప్రతివాడు ఇలా గట్టిగా చెప్పగలడా బైబిల్? ప్రపంచం డబ్బు కోసం బిల్ గేట్స్ నేనా నా పాద ధూళి కింద చూస్తానన్నాను వరంగల్ మహాసభలో. కోట్లకు కక్కుర్తి పడకరా, అది మనిషి సంపాదించిన రంగు కాగితాలు. నీ బ్రతుకు పరమార్థం తెలుసుకో ఒకసారి, నిత్య జీవం స్వతంత్రించుకోవటానికి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం, 2వ పత్రిక క్షమించండి 5వ అధ్యాయం, 1వ ప్రారంభము నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. పోవాలి ఈ శరీరం, పోవాలి ఇది, శిథిలమైపోవాలి ఇది, ముక్కముక్కలైపోవాలి, రాలిపోవాలి, పగిలిపోవాలి, ముక్కలైపోవాలి, రాలిపోవాలి అంటున్నాడు చూడండి పౌలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకముందన్నదని ఎరుగుదము. కనుక ఇది ఎలా పోతే నీకేంటి? దేవుని కోసం ఏమైపోయినా పర్వాలేదు ఇది, ఎందుకంటే నీకు ఒక ఆరోగ్యకరమైన పరలోకాన్ని అనుభవించే ఒక మంచి శరీరాన్ని నువ్వు ధరించుకోబోతున్నావు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన
నపేక్షించుచు ధరించుకొని నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అసలు మూలుగుందా నీకు శరీరంలో? తేడుపులు వస్తున్నాయా? అసలు ఈ శరీరంలో క్రైస్తవుడానికి మూలుగుందా? మూలుగంటే అయిపోతున్నావా దేవుడి కోసం? తిండి ఎక్కువ ఊపిరట్టలదా అని పీక తిరగకుండా తిరుగుతున్నావా? దీన్ని పెంచి, ఈ పనికిరాని శరీరాన్ని పెంచి అలసిపోతున్నావేంటి? ఆయాసపడిపోతున్నావా? నడవలేక, రాలేక, ఉండలేక, దేవుడికి ఇవ్వలేక, దేవుని కొరకు మాట్లాడలేక, దేవుడి కొరకు చెయ్యలేక? శిథిలమైపోతుంది ఇది. ఇందులో మూలగాలి. ఈ గుడారములో ఉన్నంత కాలము ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఈ గుడారములో నున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. 5వ వచనం, దీని నిమిత్తము మనలను స్థిరపరిచిన వాడు దేవుడే. అసలు ఈ శరీరంలో ఉన్నంత కాలం మూలుగు 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 మూలగాలి, నా కొరకు నా కొరకు నా కొరకు నువ్వు మూలుగు అంటుంటే మూలుగులు ఉన్నాయండి ఎవరికైనా? ఎవరికైనా మూలుగులు ఉన్నాయా? ఎవరికోసము? దీని నిమిత్తము, దేవుని కోసం. గుడారంలో ఈ శరీరంలో ఉన్నంత కాలము దేవుని కొరకు మూలగాలని, దేవుడు నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడని, ఈ పని నీవు చెయ్యాలన్నాడని చూడండి ఇక్కడ ఉంది 5వ వచనంలో, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. 4వ అధ్యాయం, యెషయా 38:12, యెషయా 38:12, 38వ అధ్యాయము 12, ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, నా నివాసము పెరికివేయబడెను. యాక్సిడెంట్లోనా, రోగంలోనా, సేవలోనా? నీ శరీరం ఎప్పుడు రాలిపోయింది? ఎప్పుడు పెరికివేయబడింది నీ గుడారం? చచ్చిపోతానేమో ప్రార్థన చేయండి బెదరు. అప్పుడప్పుడు భయపడిపోయా ఉంటారని బెదరు, నేను చచ్చిపోతానేమో ప్రార్థన చేయండి, నేను ఆపరేషన్కి వెళ్తున్నాను ప్రార్థన చేసేయండి, బతికి బాగా వచ్చేసి మొత్తం దేవుణ్ణి శుభ్రంగా మాపేసేటట్టు. దేనికి నువ్వు ప్రార్థన కోరుతున్నావు? దేవుని సేవ జరగాలని దేవుడి సేవ చేస్తున్నావా నువ్వు? అసలు ఏమైనా దేవుని కోసం అసలు ఏమైనా బతుకుతున్నావా? ఉదయం లేచి సాయంకాలం వరకు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, సోమవారం అదే పని, మంగళవారం అదే పని, బుధవారం అదే పని, లక్షవారం అదే పని, శుక్రవారం అదే పని, శనివారం అదే పని, ఆదివారం గుర్తుంటే వస్తావా లేకపోదు పోద్ది? 24 గంటలు ఎవరి పని? ఎవరి పని మీద ఉన్నావు? అయితే జాగ్రత్తగా విను, నా నివాసము పెరిగి వేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యుద్ధ నుండి ఎత్తుకొని పోబడెను. గుడిసెలు ఎలాగేసుకుంటారు గొర్రెల కాపరుల మైదానంలో? నాలుగు కర్రలేసి మీద నాలుగు కమ్మలేస్తారు, అదే గాలికి ఉంటుందండి. అలా ఉంది నీ శరీరం నీ మీద. గొర్రెల కాపరి గుడిసెవ లేదా నా యుద్ధ నుండి ఎత్తుకొని పోబడెను. నేను వాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ధరలు చుట్టేస్తాడు నేవిడా, ఉండదుట్టిరా ఉండదుట్టే తీసే మగ్గం అదేని. నీయు వాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్ది నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేసి అన్నావు. ఇవాళ చెప్తే రేపు రెండు అంటారు, అందుకే దీన్ని బట్టేమా ఏమన్నారండి? ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేసి ఉన్నావు. నీ సమాప్తి ఎలా ఉంది? దేవునిలో సమాప్తం అయ్యావా? శుభం. లోకంలో సమాప్తయ్యావా? అశుభం. అశుభం 2 కొరింథీ 4 ఇప్పుడు చూడండి, 2 కొరింథీ 4 8, ఇటు పోయినను శ్రమ పడుచున్నాను. ఇటు పోయినను శ్రమలు, అపాయములు,
తరుముబడుచున్నారు, పడద్రోయబడిన వారు. ఎన్ని కష్టాలు దేవుని సేవలో. ఇక్కడ జాగ్రత్తగా వినండి, 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎవర్ రెడీ టు డై. ఎప్పుడూ నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉండాలంటున్నాడు దేవుని కొరకు. యేసు 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. అప్పుడప్పుడు కాదు. నేను యేసు గురించి చావాలి అని, నేను యేసు గురించి మరణించాలి అని, యేసు సిలువలో తన శరీరాన్ని ఎలా పోగొట్టుకున్నాడో ఆయన మరణ అనుభవాన్ని నా శరీరములో ఎల్లప్పుడూ చూపించటానికి సిద్ధంగా ఉన్నాను చనిపోవటానికి. దేవుని కొరకు చనిపోవాలనుకునే నీవు, దేవుని కొరకు చనిపోతే లోకం ఏమనుకుంటుందో అనుకుంటున్నావా నువ్వు? దేవుని కొరకు చనిపోవాలని దేవుడు కోరుకుంటే యేసు యొక్క మరణానుభవము నీ శరీరములో చూపించమని ప్రపంచానికి. నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అన్నాడు. ఎలా ప్రాణం పెడతావు? మరి ప్రాణం ఎలా పెడతావు? ఆ చదివేస్తున్నాగా నా మాట ఈ రోజు అని అర్థమైందా నీకు? అవసరమైతే దేవుని సేవలో నీ ప్రాణమే హరించుకుపోతుంది, నీ అవయవాలు హరించుకుపోతాయి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా 11, ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు మా మరణ శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఏ క్షణాన్నైనా మేము చచ్చిపోవు యేసుక్రీస్తు గురించి సువార్తలో వెళ్ళావు, నిన్నే గుద్దేసింది అయిపోయావు. సువార్తలో వెళ్ళావు, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది నువ్వు అయిపోయావు. సువార్తలో ప్లేన్ లో వెళ్ళావు, అది క్రాష్ అయిపోయింది, పగిలిపోయింది, కూలిపోయి చచ్చిపోయావు. మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమును కప్పగింపబడుచున్నాము, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మా మరణమే మీకు కొత్త ఊపునివ్వాలి, మా మరణమే మీకు కొత్త జీవాన్ని ఇవ్వాలి. ఓ జగన్, నీ మరణం అనేక మంది, ఈ జగములో అనేక మంది నీ మరణాన్ని చూసి జీవం పొందాలి. చనిపోయాడని బాధపడుతున్నారా మీరు? సునీల్ నీ అంగవైకల్యం, నీ చేయి తప్పించబడటం అనేక మందికి ఆదరణ కలిగించాలి. నీ శరీరం ముందు క్రీస్తు మహిమపరచబడుతున్నాడు. ఒక చెయ్యి పోయినందుకు నువ్వు కలత చెందితే, ప్రాణం పోయినందుకు నువ్వు కలత చెందుతుంటే, ఎందరో మరణించారు ప్రారంభ క్రైస్తవ్యంలో. ఒక చేతికి గాయమైనంత మాత్రమును నువ్వు నలిగిపోతే, రెండు చేతులలో మేకులు, రెండు కాళ్లకు మేకులు, పక్కలో బల్లెపు పోటు, తలపై మొండ్ల కిరీటం, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని చెంప దెబ్బలు, ఎన్ని గుద్దులు, ఎంత ఉమ్మువేతలు, ఎంత హేళన యేసుకి, ఎంత క్రూరమైన చావు నీ యేసుది. ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని చెంప దెబ్బలు, ఎన్ని గుద్దులు, ఎంత ఉమ్మువేతలు, ఎంత హేళన యేసుకి, ఎంత క్రూరమైన చావు నీ యేసుది. నీ చావును గురించి లోకం ఏమనుకోగలదు? బుద్ధిహీనమైనది లోకం, మరణం పరమార్థం తెలియని అమాయక దౌర్భాగ్యపు లోకం ఇది. బైబిల్ తెలియని మూర్ఖుడు మాట్లాడే మూర్ఖపు మాటలవి. వాడికి బైబిల్ తెలియదు. డబ్బుల కోసం నలుగురిని కూడగట్టుకుని సంఘం అని పేరు పెట్టుకుని ఊరు మీద దజ్జగా తిరిగే దొంగవాడు. 13,
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మాలో మరణము మీలో జీవము, మా చావేమి అందరికీ జీవమైతే ఈ కార్యసాధకము తండ్రి ఇష్టము. ఈ కార్యం సాధించటం కోసం, ఈ కార్యసాధన కోసం, తండ్రి కార్యసాధన కోసం మా మరణమే మీకు జీవము అంటున్నాడు. చూడండి పౌలు, అనేక మంది మరణం, అనేక మంది చావు, ఒక జగన్ చావు, ఒక రవి చావు, ఒక సునీల్ ప్రమాదకరమైన పరిస్థితి, అనేక మందికి జీవం కలగాలది కార్యసాధన. దేవుని కార్యసాధనకై జరిగిన ప్రమాదం ఇది. XIV:15 విశ్వసించుదును గనుక మాటలాడితేనని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా అతను ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము, పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఈ శరీరము నలిగిపోతున్నా, ముక్కలు అయిపోతున్నా, తెగిపోతున్నా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. స్వర్గానికి దారి ఏర్పడిపోతుంది, స్వర్గంలోనికి ప్రవేశం దగ్గరైపోతుంది. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభము అనగలిగాడు. ఈ జ్ఞానం ఉండే పౌలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు చెయ్యి తెగిపోయినదనో, సోదరుడు మరణించాడనో, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము కనబడే వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక, కనబడే వాటిని, తెగిపోయే శరీరాన్ని, తెగిపోయే జగన్ని, చచ్చిపోయే రవిని, కష్టాలని, బాధలని, ఇల్లు లేక, బట్టలు లేక, ఆరోగ్యం లేక, సువార్తలో మేము తిరుగుతున్న ఈ బాధలలో కనబడే వాటిని మేము చూడం. బట్టలు లేవని చూడం, ఇల్లు లేదని చూడం, ఆరోగ్యం లేదని చూడం, అవయవాలు తెగిపోతున్నా చూడం, శరీరం చచ్చినా చూడం, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే పరలోకం, పరలోకంలో ఉన్న కోటాను దేవదూతలు, పరలోకంలో ఉన్న కన్న తండ్రి, పరలోకంలో ఉన్న రక్షకుడు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శాశ్వతమైన లోకము, శాశ్వతమైన జీవితం, కనబడనిది అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నామా అన్నాడు. చూడండి 18, క్షణకాన క్షణమాత్రముండు మాచులకని శ్రమ, క్షణమాత్రముండు మాచులకని శ్రమ, క్షణమాత్రముండు మాచులకని శ్రమ. ఎంతకాలం నీ లైఫ్ టైం, ఎంతకాలం బ్రతికేస్తావు నువ్వు, ఎంతకాలం బతకగలవు? 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అంతే క్లోజ్. కొంతకాలం తర్వాత ఆరోగ్యం ఉంటే ఒక 80 ఏళ్ళు బ్రతుకుతావు. క్షణకాలం కాదా ఇది? క్షణకాలముండు మా చులకని శ్రమ, మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమభారము కలుగు చేయుచున్నది ఎలయనగా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 4వ అధ్యాయం పితృగారి అనుభవాన్ని కూడా చూద్దాం. 4వ అధ్యాయం మొదటి పేతురు 4వ అధ్యాయం 1వచనం, దేవుని సేవలో మరణించిన వారు పాపాత్ములని ఈ లోకం అనుకుంటే ఈ లోకానికి బైబిల్ తెలియదు. 4వ అధ్యాయం 1వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు సుఖపడలేదు, క్రీస్తు శరీరమందు సుఖపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలెను, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలెను. లోకంలోకి వెళ్లకుండా 12-16 ప్రియులారా, మిమ్మును శోధించుటకు
ప్రియుల రామిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మిమ్మల్ని కోరుకుందది, అది మిమ్మల్ని కోరుకుంది కావాలని. కనుక మీకు అగ్ని వంటి మహాశ్రమ, ఏడేండ్ల శ్రమలు ఎప్పుడో వస్తాయంటున్నారు ఈ దౌర్భాగ్యులు, ఈ గుడ్డి బోధకులు, గుడ్డి పండితులు. ఏడేండ్ల శ్రమలు ఎప్పుడో వస్తాయట, ఇంకానే అంతవరకు ఇటు తినే సూర్యు మీద ఆబోతులు తిరుగుతుంటాడు చచ్చినంత వరకు. మొదటి శతాబ్దంలో ఈ పత్రికను రాస్తున్నాడు పేతురు, మొదటి శతాబ్దంలో. అప్పుడే ఏమొచ్చాయి, సంఘానికి గొప్ప హింసలు కలిగాయి. ఎక్కడేమంటున్నాడు, ప్రియుల రామిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. ఏటి మాకే గుద్దేయాల, మమ్మల్నే గుద్దేయాల, సేవలోకి వెళ్ళి వచ్చాము మమ్మల్నే డాక్టర్ గుద్దేయాల, సేవ చేస్తున్నాడు మేమే చచ్చిపోవాలా అనుకుంటున్నావా? నీకే ఎందుకు జరిగిందో తెలుసా, నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు ఆయన, నిన్ను పోటీలో పెట్టాడు ఆయన ఒప్పుకొని. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు అలా మరణించటం, మీరు అలా నరకం అనుభవించటం, మీరు అలా క్షతగాత్రులవటం, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల అందుకే చచ్చారని ఆ జిల్లాలన్నీ అనుకున్నా, మీరు తప్పుడు బోధలు చేస్తున్నారు గనక అలా కుక్క చావు చచ్చారని ఒకవేళ ఆ దుష్టులు అనుకుంటే, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు. అలా అన్నారు అంటే నువ్వు గొప్పవాడు అని అర్థం, అలా అన్నాడంటే దేవుని ఆత్మ నీ మీద నిలుచున్నదని అర్థం. నేనెన్నడూ ఒంటరి వాడని కాను, మీరంతా నన్ను వదిలి వెళ్ళిపోయినా దేవుడు నా తండ్రి నాతోనే ఉన్నాడన్నాడు యేసుప్రభు ఇందాక. అన్ని కష్టాలలో నీ తండ్రి నీతో ఉండాలి అంటే నువ్వు అనుభవించాలి, సుఖపడితే అలా ఉంటాడు నీతో. 16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే చచ్చి తెగి దేవుని మహిమపరచాలి. నువ్వు చచ్చిపోయైనా దేవుని మహిమపరచాలి, తెగిపోయైనా దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5వ అధ్యాయం, ఈ శ్రమలు ఎవరికి, అందరికీ కావా, కొందరికేనా, ఏడేండ్ల శ్రమలా అంటే రాబోయే వారికా, రాబోయే కష్టాల కాలం అంటున్నారు దౌర్భాగ్యులు, ఎవరికీ కష్టాలన్నీ. మొదటి పేతురు 5వ అధ్యాయం 7, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎందుకు మన గురించి ఎందుకు ఆయనకు ఆలోచన, నువ్వు జల్లింపబడుతున్నావు గనుక, నువ్వు జల్లింపబడుతున్నావు అందుకే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని ఆలోచనల్లోని వ్యక్తివా నువ్వు, దేవుని ఆలోచనలలోనున్న వాడివా నువ్వు, ఉంటే చాలా గొప్పదానివు నువ్వు. దేవుని ఆలోచనలో నువ్వు ఉంటే గొప్పవాడవు, గొప్పదానవు. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు ఎందుకు, 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె మిమ్మును మురిగుటకు వెతుకుచూ తిరుగుచున్నాడు గనుక ఆయన ఆలోచించుచున్నాడు. మిమ్మల్ని ఎందుకు మింగేయాలి, మీరేం చేశారని, మీరు దాని పార్టీలో లేరని, మీరు దయ్యపు ఇష్ట ప్రకారంగా బ్రతకటం లేదని, మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారని మిమ్మల్ని మింగడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. 9, లోకమందున్న సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, కొందరికే కాదు ఇది, కొందరికే కాదు, ప్రారంభ కాలం నుంచి, సంఘం ప్రారంభమైన నాట నుండి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినంత వరకు లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, నెరవేరుచున్నవి, నెరవేరుతాయని అనలేదు అక్కడ, నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. వాడు కోరుకున్నాడు మిమ్మల్ని,
అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా ఆటో ఏదో దొరుకుతుందో కలిసాడు, ఆటో ఏదో దొరుకుతుంది, దానికి ఏముంటుంది, టార్పాలనే ఉంటుంది అటు ఇటు. ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎక్కేస్తావు. ఏదో వచ్చి ఉద్దేశం అనుకో, వెంటనే నడుం జారిపోద్ది, కాళ్ళు పోతాయి, ఎందుకంటే ఉట్టు రేకది. కానీ కొంచెం బలమైన బస్సు ఎక్కితే కొంచెం బాగుంటుందేమో నీకు, నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతికితే. ఒక గట్టి ఆర్టీసీ బస్సు వచ్చినంత వరకు ఎందుకు ఆగకూడదు? ఉండలేవు, ఇంటి మీద ఉన్న భక్తి ఆడదు. నీ సెక్యూరిటీ నువ్వు ఎప్పుడూ చూసుకోవాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు కాకపోతే గాలికి తిరిగే పర్వాలేదు, ఎందుకంటే గాలి నీ మీదే ఉంది. అర్థమవుతుందా లేదా మీకు? దేవుని సేవలో ఉన్న నీవు, దేవుని పిల్లలకు చెప్తున్నానమాట, దేవుని సేవలో ఉన్న నీవు ఒక నీకు సెక్యూరిటీను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ మీద గురి పెట్టాడు వాడు. నువ్వు కానీ ఆటోలో సైడ్ రాడ్డు మీద కూర్చొని ఎన్ని బస్సు బయటకెట్టావు అనుకో, అంతే. ఒకటి ఏదైనా తగిలితే చాలు వెన్నుముక్కి, పై పార్ట్ అయినా పనిచేయదు, కింద పార్ట్ అయినా పనిచేయదు, మొత్తం అయినా పనిచేయదు. గాలి తగులుతుంది బాగా నా బ్యాక్ పార్ట్కి అనుకుంటావేమో. అలాడి దగ్గర కూర్చోకు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కడ కూర్చోవాలి? వీలైతే ఆర్టీసీ బస్సులు సెంటర్లో రాడ్డు పట్టుకొని నిలబడు. ఈ పక్క పోయినా పర్లేదు, ఆ పక్క పోయినా పర్లేదు, నీకు నీకు కొంచెం క్షేమంగా ఉంటావు. అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతావు డైరెక్ట్గా నరకానికి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాది నీకు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన బిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుని పిల్లలారా, ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలోని మాటలు నిజమైన క్రైస్తవులకి దేవుని యొక్క సంకల్పం అర్థం కావాలి. చివరిగా పౌలు గురించి కొన్ని మాటలు మాట్లాడి ముగించుకుందాం. ఎందుకంటే ఈ క్యాసెట్ విన్న ప్రతివాడు నోరెత్తకూడదు. అలా కాదు, ఇలాగానే అవకాశం ఇవ్వను. చూద్దాం అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. నీ ప్రాణం నీకు ప్రియమైనదిగా లేదు కనుక అర్పణ చేయి. కనుక చావు అంటే నీకెందుకు భయం? యాక్సిడెంట్ అంటే నీకెందుకు భయం? దేవుని సంకల్పము నెరవేరు గడి అది. నీ శరీరములో నీ దేవుని కొరకు నువ్వు నెరవేర్చబోయే ఒక చక్కటి విజయం. నీ మత్య శరీరంలో నీ దేవునికి యేసుక్రీస్తు మరణానుభవాన్ని ప్రపంచానికి చూపించి జీవాన్నిచ్చే గొప్ప భాగ్యం అది నీ శరీరము ద్వారా. ఎంత బాగుందండి ఆ మాట. నీ ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. 21వ అధ్యాయం 21 అపొస్తల కార్యాలే 11వ వచనం నుండి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకుని అగవనగా ఒక ప్రవక్త
అగబను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతను మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టును తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని అన్యజనుల చేతికి, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడేనను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతి మాలుకొంటిమి, పౌలుని చచ్చిపోతాడని. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చినా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నామని చెప్పెను. ఏమండి మొదటి దశలోనికేలు, మూడో అధ్యాయం రెండు నాలుగు రెండు నుంచి. కాబట్టి సహింపజాలక ఏతెన్సులో మేముంటిగా నుండుట మేముంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు ఖమ్మంలో ఉన్నవాళ్ళు కానీ, వరంగల్లో ఉన్నవాళ్ళు కానీ, కరీంనగర్లో ఉన్నవాళ్ళు కానీ, ఇక సహింపజాలక ఏతెన్సులో మేముంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు, ఎవడు కదిలిపోకూడదు, కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు, తెస్సలోనీలో ఉన్న క్రైస్తవులారా, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అంటున్నాడు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితమే కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అని మీ విశ్వాసము తెలుసుకొనవలనని అతనిని పంపితిని. ఈ కష్టాల్లో జారిపోతావా? ఈ ఆపదలో జారిపోతావా? ఈ మరణవేదనలో జారిపోతావా నువ్వు? వద్దు. దేవదూతలు కాపాడుతారని, భూమి మీద సుఖ జీవితాలతో మనం మరణిస్తామని ఏ క్రైస్తవుడు అనుకోకుండా, యేసుక్రీస్తును అంగీకరించిన నీవు, యేసుక్రీస్తును రక్షకునుగా పొందిన నాట నుంచి నీ మృత్యువు కోసం ఎదురు చూడు, నీ శరీరంలో నీ దేవుని కొరకు పణంగా పెట్టి ఒక ప్రభాకరన్ పిల్లై, ఒక బిన్ లాడెన్ లాంటి వాళ్ళు మతోన్మాదంతో స్వార్థ పరులై ఉగ్రవాదం పేరట ఎందరినో బలి చేస్తున్న ఈ రోజులలో ఆత్మహుతి దళాలుగా ముక్కుపచ్చలారని వారి నుండి ముసలివారి వరకు ఎందరినో వారు నమ్ముకున్న విప్లవాలకు, పనికిరాని విప్లవాల కొరకు ప్రాణాలను తీసి ప్రాణాలను పోగొట్టుకుంటున్న ఈ తరుణంలో యేసుక్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని అర్పించే, శరీరాన్ని ఆహుతి చేసే నాయకునిగా నువ్వు జీవించలేవా క్రైస్తవుడా? సుఖాలు అనుభవించటానికి ఈ భూమి మీద సంతోషాలతో కొరకు మన శరీరాన్ని అర్పణగా ఇవ్వటానికే వచ్చాం. ఇది యేసు విప్లవం. ఈ విప్లవానికి నీవు ఒక నాయకుడివి. ఈ తరానికి నీ జీవితంతో చాలా పనుంది, నీ శరీరంలో చాలా పనుంది. ఇది గుర్తించి పనిచేసిన నాడే నీవు నిజమైన క్రైస్తవుడు, వేషధారివి కాక.
లోకాన్ని నమ్మక, మనుజాశరలో మునిగిపోక, స్వార్థ ప్రయోజనాలకు బ్రతకక, దేవుని విప్లవాన్ని పాడు చెయ్యక, మండే నిప్పులా ఉండు. అంతరించిపోతున్న నిజమైన క్రైస్తవ, ప్రారంభ క్రైస్తవ విప్లవ జ్వాల ఆరిపోకుండా కాపాడు. అది నిజమైన క్రైస్తవ జీవితం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జ్ఞానము లేక నీ పిల్లలు పసివారే అలమటిస్తుండగా మీ పిల్లలను ఓదార్చే వాక్యమందు బయలుపరచబడిన మహాజ్ఞానాన్ని వాళ్ళ కొరకు మాట్లాడాను. ఈ మాటలు విన్న తరువాత సింహాలై సాతాను మీదకు ఉరికి చీల్చి చెండాడే శక్తులుగా మీ పిల్లలు బలపరచాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మరొకసారి తమ జీవితాలనే బలి చేసిన మీ పిల్లలను, వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలము మాట్లాడేవారమై దేవుని రాజ్యము మాటలతో లేదని, మా ప్రాణాలతో ముడిపడి ఉన్నదని మా బ్రతుకులలో నిరూపించే భాగ్యం, మీ సేవలోని చావు శాపము కాదని, అది వరమని అదృశ్యమని భావించే భాగ్యం, అంధకారములో ఉన్న కళ్ళు మూసుకుపోయిన ఈ వేషధారులైన క్రైస్తవుల మనోనేత్రాలు వెలిగించమని కోరుకుంటూ యేసు స్వామి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.